అన్నా ఫస్ట్ ఈ వీడియో క్లిప్ కాస్త క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అన్నా ఈ ఇక్కడ ఒక ఈవెంట్ అయితే ఉంది కదా, సో ఈ ఈవెంట్లో చూసుకుంటే మనకి ఓచర్స్ అయితే ఉన్నాయి. ఓచర్స్ కాకుండా ఒక క్రియేట్ కూడా ఉందన్నమాట. ఇది నార్మల్ క్రియేట్ అయితే కాదు, ఇందులోంచి ఒక ఫైవ్ ఇమోట్స్ అయితే వస్తాయి. దాంట్లో మనం ఏదైనా ఒకటి చూస్ చేస్తే క్లెయిమ్ చేసుకోవచ్చునా? సో ఈ ఈవెంట్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, వాళ్ళ వీడియో మీకు క్లియర్ చెప్పబోతున్నా. అండ్ ఇది కాకుండా మనకి నెక్స్ట్ అవే టాప్ అప్ ఈవెంట్ ఏంటి, అలాగే మనకి హోలీకి సంబంధించిన ఐటమ్స్లో కొన్ని ఫ్రీ అయితే రాబోతున్నాయి. సో అవి ఏంటి వాళ్ళు వీళ్ళు మీకు తెలుస్తున్నాను. అండ్ అదే కాకుండా మనకి డ్రాగన్ ఏకే రిటర్న్ అవుతుందని అయితే కొంతమంది అడిగారనా, డ్రాగన్ ఏకే రిటర్న్ అవుతుందా అవదా అని దానికి సంబంధించిన న్యూస్ కూడా వాళ్ళు వీళ్ళు మీకు క్లియర్గా చెప్పబోతున్నా. అండ్ వీడియోకి ఏముంది అని చేస్తారంటే, వీడియోకి ఒక సింగిల్ లైక్ వేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకున్నాను. తన మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు, సో ప్లీజ్ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం వెంటనే అయితే 100K అయితే రీచ్ అవ్వచ్చునా. మన ఛానల్కి సబ్స్క్రైబ్ అంటే చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ కాకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ పెట్టుకుని అప్పుడే నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ నేరుగా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో ఇంకేమాత్రం ఆలోచించకుండా అప్డేట్స్కి వెళ్ళిపోతాం. అన్నా ఫస్ట్ అప్డేట్ కానీ చూసుకుంటే టోకన్ రాయలేనా, సో టోకన్ రాయలే అని అనొచ్చు, లేదా దీన్ని టోకన్ బీల్ అని కూడా అంటారన్నా. సో దీంట్లో చూసుకుంటే మనకి 4 బండిల్స్ అయితే రాబోతున్నాయి. ఈ 4 బండిల్స్ కూడా చాలా సూపర్గా అయితే ఉంటాయి అన్నమాట. మామూలుగా రొటీన్ బండిల్స్లా కాకుండా కొంచెం వేరుగా అయితే డిజైన్ చేశారన్నా, చూడటం కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా మనకి ఒక బ్లాక్ అండ్ వైట్ గ్రే ఆ కాంబినేషన్లో అయితే ఉంటుంది, మీకు కనబడుతుంది అనమాట. దీంట్లో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే 3 మేల్ బండిల్సే, మొత్తం 3 కూడా మేల్ బండిల్సే, ఒకే ఒక ఫీమేల్ బండిల్ మాత్రమే ఉంటుంది. ఆ బండిల్స్ అన్నీ కూడా మీకు ఒక్కొక్కటి అయితే చూపిస్తాను, చూడండి. ఫస్ట్ కానీ చూస్తే ఒక మేల్ బండిల్, ఆ హెయిర్ స్టైల్ కానీ అంతా బాగా డిజైన్ చేశారు. మరీ రొటీన్గా లేకుండా షర్ట్ టాప్ కానీ ఇవన్నీ కూడా బాగా డిజైన్ చేశారనా. నెక్స్ట్ కానీ చూస్తే ఫీమేల్ బండిల్ అయితే చూద్దాం. నాకు ఫీమేల్ బండిల్ పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే వాడిని ఫీమేల్ బండిల్సే, సో నాకైతే పెద్దగా అనిపించలేదు. అండ్ హెయిర్ స్టైల్ కూడా చూడటానికి దరిద్రంగా ఉంది, కాకపోతే ఓకే మనకు సంబంధం లేదు దాంతో. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా 2 బండిల్స్ అన్నగానే 2 మేల్ బండిల్స్లో కూడా చూడటానికి హెయిర్ స్టైల్స్ పెట్టారనే, ఆ హెయిర్ స్టైల్స్ కూడా బాగుంది. అండ్ దీన్ని చూసుకుంటే టాప్లో మనకి ఎఫెక్ట్స్ కూడా పెట్టారనా షర్ట్లో. అండ్ ఇంకోటి చూసుకుని ఇంకో మేల్ బండిల్లో మనకి బ్యాక్లో అయితే ఎఫెక్ట్ పెట్టారనమాట, ఇది మొత్తం గ్రే కలర్లో అయితే ఉంటుంది. ఇదన్న బండిల్స్ అయితే ఇవన్నీ ఈ 4 బండిల్స్ కూడా మనకి టోకన్ రాయల్లో తొందరలో అయితే రాబోతుందనా. అన్న టోకన్ రాయల్ అంటే తెలిసిందే కదా, సో చాలా డైమండ్స్ అయితే ఖర్చు అవుతుంది. ఒకవేళ వస్తే కూడా మీరు చాలా వరకు ఖర్చు పెట్టకండి, తక్కువ డైమండ్స్ ఉంటే మాత్రం వేస్ట్ చేసుకోవద్దు దీంట్లో. సో ఇదన్నా ఫస్ట్ అప్డేట్ అయితే, ఇంకా నెక్స్ట్ అప్డేట్కి తెలియదాం. అన్న నెక్స్ట్ అప్డేట్ అండి ఏంటంటే టునైట్ అప్డేట్ అనమాట. సో ఈరోజు రాత్రి మనకి గేమ్లో ఏ అప్డేట్ వస్తుందో చెప్పే ముందు ఏం చేస్తారంటే, ఈ వీడియో క్లిప్ అయితే చూడండి. ఇది దేనికి సంబంధించిందంటే, నిన్నైతే ఒక వీడియో పెట్టాను అనమాట, ఆ వీడియోలోని చిన్న క్లిప్ మాత్రమే, ఫస్ట్ అది వినేయండి. అయితే ఈ థామ్సన్ థీమ్లో ఉండేవి. ఈ 3లో చూసుకుంటే మనకి ఏదైనా 2 ఒక టాప్ అప్ ఈవెంట్ అయితే మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్న. మేబీ మనకి నెక్స్ట్ వచ్చే టాప్ అప్ ఈవెంట్లోని మనం వీటిలోంచి ఏదైనా ఒక 2 అయితే చూస్తాం. ఇంకొక ఐటమ్ అయితే మిగిలి ఉంటుంది కదా, సో ఆ ఐటమ్ చూసుకుని మనకి ఏదైనా ఒక వెబ్ ఈవెంట్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది అని ఈ క్లిప్లో చెప్పాను కదా. సో మనకి ఈవో థామ్సన్ సంబంధించిన 3 ఐటమ్స్ అయితే మిగిలిపోయాయి, అవన్నీ కూడా మనకి తొందరలో టాప్ అప్ ఈవెంట్లో వస్తుంది అని చెప్పాను. అంటే 2 వస్తాయి ఒక వెబ్ ఈవెంట్ అని చెప్పాను, కాకపోతే చూసుకుంటే మనకి 3 కూడా ఒక టాప్ అప్ ఈవెంట్ అని వచ్చిపోతుందనా. సో అది కూడా ఎప్పుడంటే మనకి రేపే మనకి గేమ్ అయితే కనబడిపోతుంది, మీరు నిద్ర లేసే టైంకి అయితే వచ్చేసి ఉంటుంది. 3 ఐటమ్స్లో చూసుకుంటే ఫస్ట్గా చూసుకుంటే 100 డైమండ్స్కి ఆ పెరాంగ స్కిన్ అయితే ఇస్తున్నారన్నమాట, బాగుంది ఎఫెక్ట్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ కానీ చూసుకుంటే లూట్ బాక్స్ అన్న, ఇది 300 డైమండ్స్కి అయితే ఆ లూట్ బాక్స్ అయితే ఇస్తారు. 500 డైమండ్స్ చూసుకుంటే ఆ గ్లూ వలన, సో డ్రాగన్ ఉన్నట్టయితే ఉంటుంది. ఇవన్నీ కూడా నేను చెప్పిన విధంగా చూసుకుని మనకి టాప్ అప్ ఈవెంట్లు అయితే రాబోతుంది. ఇదే నా టాప్ అప్ ఈవెంట్ అయితే, ఎవరు కూడా డైమండ్స్ అయితే వేస్ట్ చేసుకోవద్దు, దీనికోసం టాప్ అప్ చేసి అయితే మనీ అయితే వేస్ట్ చేసుకోకండి. పెద్ద వర్తి ఐటమ్స్ ఏం కాదు, ఒకవేళ తీసుకోవాలంటే మాత్రం జస్ట్ 100 డైమండ్స్ ఆ పెరాంగ స్కిన్ మాత్రం తీసుకోండి, మిగతా వాటికి అయితే మనీ అయితే వేస్ట్ చేయద్దు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే వ్యాలంటైన్ క్యాలెండర్ అన్న. సో ఇది మన సర్వర్తి కాదు, వేరే సర్వర్కి సంబంధించిన ఒక వ్యాలంటైన్ క్యాలెండర్ అయితే రివీల్ అయితే అయింది. సో దాంట్లో ఏమేమి ఉన్నాయితే ఫస్ట్ చూద్దామన్నా. ఫస్ట్ కానీ చూసుకుంటే చాలా రివార్డ్స్ అయితే ఉంది అక్కడ చూడటానికి, మనకి 4 ఈవెంట్స్ అయితే పెట్టినట్టున్నారు. అండ్ దాంట్లో చూసుకుంటే బండిల్స్ కానీ ఇంకా చాలా రివార్డ్స్ అనేవి కూడా మనకు క్యాలెండర్ని కనబడుతుంది అనమాట. సో వీటిని ఒక్కొక్కటి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కానీ చూసిన ఒక ఎక్స్చేంజ్ ఈవెంట్ అన్న. సో దీన్ని చూసుకుంటే మనకి హార్ట్ టోకన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ టోకన్స్ అన్నీ కూడా మనం ఈజీ మిషన్స్ ఉంటాయి, అంతే డైలీ మిషన్స్ లాగా రోజు మనం చేసి కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. మనకి రోజుకి ఎన్ని ఇస్తారు అంటే ఒక 4 టోకన్స్ అయితే ఇస్తారన్నా, ఇలా మీరు హార్ట్ టోకన్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఈ హార్ట్ టోకన్స్తో ఎక్స్చేంజ్ చేసి ఆ బండిల్స్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. బండిల్ కూడా ఎలా అంటే ఒక ఫుల్ బండిల్గా ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్దగా రివార్డ్స్ లేదు కాబట్టి ఒక బండిల్ని వాడు ఏం చేశారు అంటే పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసి మీరు అట్టే బండిల్గా ఇస్తే వెంటనే అయితే తీయేస్తారు. అందుకని ఏం చేశారంటే పాటి పాటి ఇచ్చారన్నమాట, ఆడి ఆడి తీసుకో అనేసి, అంటే ఎక్కువ సోపు ఉంచాలి గేమ్లో అయితే అలా చేశారన్నా. వాళ్ళకి ఇచ్చింది చూసుకుంటే మేల్ బండిల్ అన్న, చూడటం కూడా చాలా బాగుంది. అండ్ సింపుల్గా నీట్గా అయితే బాగా డిజైన్ చేశారు, వ్యాలంటైన్ స్పెషల్గా ఉన్నట్టయితే చూడటం కూడా. అండ్ నెక్స్ట్ కానీ ఇదే ఈవెంట్లోనే మనకి కింద ఒక బ్యాక్ ప్యాక్ కూడా ఉందన్నమాట, ఇది చాలా ఓల్డ్ బ్యాక్ ప్యాక్ కాకపోతే దాన్ని కూడా ఇస్తున్నారు.
అనేక కానీ చూస్తే ఒక గ్లూ వాల్ అన్న సో గ్లూ వాల్ కూడా వాళ్ళు ఫ్రీగా అయితే ఇస్తున్నారు ఇలాగా వాళ్ళకి చాలా రివార్డ్స్ అయితే ఇస్తున్నారన్న అండ్ ఇది కాకుండా ఇంకా కొన్ని అయితే ఉంది లాగిన్ రివార్డ్లో చూసుకుంటే వాళ్ళకి రూమ్ కార్డ్ కానీ లేదా రీనేమ్ కార్డ్ కానీ లేదా డియోలో ఒక ప్లేయర్ తాడుతూ ఉంటే ఒక మెసేజ్ వస్తారా సో దానికి సంబంధించిన గిఫ్ట్ బాక్స్ అయితే ఉంది కదా సో ఇలా త్రీలోంచి ఏదైనా ఒకటి వాళ్ళు లాగిన్ రివార్డ్గా తీసుకోవచ్చునా సో పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట సో ఇదన్న విషయం అయితే అండ్ ఇది కాకుండా చూసుకుంటే ఇంకా కొన్ని గన్ క్రేట్స్ ఫేస్ పెయింట్ సంబంధించిన క్రేట్స్ ఉన్నాయి ఇలాగ చాలా రివార్డ్స్ అయితే వాళ్ళకి వాళ్ళ సర్వర్ అయితే ఇస్తున్నారు కాకపోతే మన సర్వర్కి ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు కాకపోతే ఒకే ఒకటి విషయం అయితే తెలిసింది సార్ మేము కలర్ చెప్పాను కదా ఒక ఫీమేల్ బండి అయితే ఒకటి ఫ్రీగా అయితే ఇస్తున్నారని అది ఆ బండ్లు కూడా బాగోదు కాకపోతే మనకి ప్రస్తుతానికి ఆ ఒకటి మాత్రం లీక్ అయితే ఉంది ఇవి మనకు కూడా ఇలా సర్ప్రైజ్గా చేస్తారేమో సో వెయిట్ చేస్తే చూద్దామన్న నెక్స్ట్ అప్డేట్ కానీ చూసుకుంటే మనకి డ్రాకో ఏకే రిటర్న్ అవుతుందా బ్రో అని అయితే చాలా మంది కమెంట్ సెక్షన్ అయితే అడిగారన్న సో నాకు తెలిసిన ప్రస్తుతానికి అయితే ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు డ్రాకో ఏకి సంబంధించి అంటే అదే వస్తుందని అయితే ఎక్కడ కూడా అప్డేట్స్ అయితే లేవు కాకపోతే ఒక విషయం సో ఏంటంటే మనకి ఈవో గన్ ఏది కూడా రిటర్న్ అయ్యి చాలా రోజులైతే అయిపోతాం అంటే చాలా నెలలే అవుతుంది మనకి ఏ ఈవో గన్ కూడా మళ్ళీ రిటర్న్ కాలేదు ఈవో థామ్సన్ కొత్తది అయితే తెచ్చారు కానీ పాతవి రిటర్న్ అవుతాయి మామూలుగా కాబట్టి ఇప్పుడు మనకి ఏది రిటర్న్ కాలేదు కాబట్టి మనకి తొందరలో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది కాకపోతే మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉండేది ఏదని చూసుకుంటే ఈవో ఎక్సమ్మేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది డ్రాకో ఏక అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదన్న వస్తే మాత్రం ఈవో ఎక్సమ్మేట్ వస్తుంది ఆ తర్వాత స్టార్ట్ చేస్తారు ఒక్కొక్కటి అయితే మళ్ళీ మళ్ళీ తెచ్చేస్తారు అప్పుడు మనకి ఏకో ఎక్కడ వస్తుంది కారణం లేదు కాబట్టి ఫస్ట్ మాత్రం మనకి ఈవో ఎక్సమ్మేట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి కన్ఫామ్ లీక్ కాదు సో వెయిట్ చేస్తే చూద్దాం ఏదైనా కన్ఫామ్ లీక్స్ వస్తే మీకు మళ్ళీ నెక్స్ట్ రోజు అయితే చెప్తానన్న అండ్ ఇంకా మన లాస్ట్ అండ్ మెయిన్ అప్డేట్కి అయితే వచ్చేద్దాం సో ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు ఈవెంట్ క్లియర్గా చూడండి ఒక ఇంక్యుబేటర్ అలా ఓచర్ అయితే ఉంది అలాగే మనకి ఒక డైమండ్ అలా ఓచర్ అయితే ఉందన్న అండ్ ఈ రెండు కాకుండా చూసినా మనకు ఒక క్రేట్ బాక్స్ అయితే ఉంది కదా సో ఈ క్రేట్ బాక్స్ ఏంటంటే ఈమోట్ చాయిస్ సంబంధించింది అనమాట ఏంటంటే ఫైవ్ ఈమోట్స్ ఉంటే దాంట్లో ఈమోట్ తీసుకోవచ్చు ఈ క్రేట్ ఎలా వస్తుంది బ్రో అంటే మనకి ఒక ఈవెంట్ అయితే వస్తుందా ఆ ఈవెంట్ దేని స్పెషల్గా వస్తుందంటే హోలీకి స్పెషల్గా ఒక ఈవెంట్ అయితే రాబోతుంది ఇదే ఈవెంట్ మనకి హోలీ స్పెషల్గా అయితే రాబోతుంది సో ఆ టైంలో చూస్తే మనం ఈజీ టైంలో చూసుకుంటే ఈజీ మిషన్స్ అయితే ఉంటాయన్న సో వాటిని కంప్లీట్ చేసి మనం ఈ క్రియేట్ బాక్స్ అయితే తీసుకోవచ్చు అండ్ ఈ క్రియేట్ బాక్స్లో చూసుకుంటే మొత్తం ఫైవ్ ఈమోట్స్ అన్నాం కదా సో ఫైవ్లో చూసుకుంటే మరీ లెజెండరీ అని చెప్పలేం కానీ బాగుంది చూడటం కూడా ఏంటంటే ఆ వేవ్ ఈమోట్ అయితే ఉంది మళ్ళీ షేక్ ఇట్ అప్ ఈమోట్ ఇలాగ మనకి చాలా ఉన్నాయి ఇందులో చాలా మంది వెయిట్ చేసేది ఏంటంటే లోల్ ఈమోట్ అన్న సో ఇది కూడా మనకి ఈ బాక్స్లో అయితే ఉంది ఇలా ఈ ఫైవ్లోంచి ఏదైనా ఒకటి మాత్రమే మనం పిక్చర్స్ అయితే సెలెక్ట్ చేస్తే మనం క్లెయిమ్ అయితే చేసుకోవచ్చా సో ఇది చెప్పాను కదా హోలీ స్పెషల్గా అయితే వస్తే ఈ ఐదిట్లో ఏ ఈమోట్ అయితే మీరు తీసుకుంటారని అయితే కింద కమెంట్స్ చెప్పినా నాకైతే లోల్ ఈమోట్ అయితే లేదు నాగర సో వస్తే మాత్రం నేనైతే దాన్ని అయితే క్లెయిమ్ చేసి అయితే తీసుకుంటా అన్నా హోలీకి సంబంధించిన రివార్డ్స్ గురించి కూడా చెప్దాం అనుకున్నా కాబట్టి ఇప్పుడు అది చెప్పానంటే మళ్ళీ వీడియో లెంత్ అయితే అయిపోతుంది సో అందుకని ఇవాళ ఈ వీడియోలో మాత్రం హోలీకి సంబంధించిన రివార్డ్స్ అయితే చెప్పట్లేదు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వీలైతే మీకు క్లియర్ అయితే ఏ రివార్డ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానా వీడియోకి ఇంతే అన్న ఈ వీడియోకి ఇంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇంకొన్ని అప్డేట్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుస్తా వెళ్తూ వెళ్తే ఏం చేస్తానంటే ఒక లైక్ అయితే వేసి వెళ్ళండి థ్యాంక్ ఫర్ వాచింగ్.